కడప జిల్లా బాద్వేల్ మున్సిపాలిటీలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశామని బాద్వేల్ మున్సిపల్ కమిషనర్ కల్లూరి కృష్ణారెడ్డి వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన 19 న్యూస్ తో మాట్లాడుతూ బాద్వేల్ మున్సిపాలిటీలో గతంలో 26 వార్డులు ఉండగా 35 వార్డులను ఏర్పాటు చేశామన్నారు. రాబో మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా బాద్వేల్ ప్రాంతంలోని నాలుగు వైపులా పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశామన్నారు. బాద్వేల్ మున్సిపాలిటీలోని మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా కౌన్సిలర్లుగా పోటీ చేయడానికి మొత్తం 224 మంది అభ్యర్థులు నామినేషన్ వేయగా అందులో 47 తిరస్కరించబడ్డాయన్నారు. మిగిలిన 177 మంది అభ్యర్థుల నామినేషన్లో బీజేపీ 3, సిపిఐ 2, సిపిఎం 4, టీడీపీ 34, వైసీపీ 90, స్వతంత్ర అభ్యర్థులు 44 మంది అభ్యర్థులు నామినేషన్లు ఉన్నాయన్నారు. అదేవిధంగా విత్డ్రా రోజున బరిలో ఉన్న అభ్యర్థుల వివరాలను తెలియజేస్తామని ఆయన వివరించారు. అందరికీ నమస్కారం అండి. బద్వేల్ మున్సిపాలిటీలో మామూలుగా 26 వార్డులు ఉన్నాయి. దాన్ని సెకండ్ గ్రేడ్ చేస్తూ మున్సిపాలిటీని 35 వార్డులుగా మార్పు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా మనం 26 వార్డులను 35 వార్డులుగా మార్పు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా మార్చిలో వచ్చిన లాస్ట్ ఇయర్ మార్చిలో మనం వేరే నోటిఫికేషన్ రావడము, తర్వాత మార్చి 15వ తేదీ కల్లా అర్థాంతరంగా కోవిడ్ వల్ల ఆగిపోవడం జరిగింది. ఆ ప్రాసెస్ ప్రకారం మళ్ళా ఈ సంవత్సరం ఇప్పుడు ఫిబ్రవరి 15వ తేదీన మనకు మళ్ళీ సెకండ్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. దాంట్లో 2వ తేదీ 11 గంటల నుంచి 3 గంటల వరకు విత్డ్రాసు, 3వ తేదీ కూడా మళ్ళీ అదేవిధంగా 3 గంటల వరకు విత్డ్రా చేసుకునే అవకాశం కల్పించున్నారు. తర్వాత ఎవరైతే విత్డ్రా చేసుకుంటారో మిగిలిన కాంగ్రెస్ని మనం పట్టిలో ఉండేటట్లు ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా బద్దేరు మున్సిపాలిటీలో 35 వార్డులకు కూడా మనం టోటల్గా పిఎస్లు 62 పిఎస్ పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని పిఎస్ పోలింగ్ స్టేషన్లో కూడా అన్ని రకాల వసతులతో ఫ్యాన్లు, లైటింగు, తర్వాత పోతే టాయిలెట్స్ అన్ని ఏర్పాట్లు, ర్యాంపు అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి మనకు బద్దేరు పట్టణంలో అన్ని వార్డుల్లో కలిపి 52,900 ఓట్లు మనకు ఉండడం జరిగింది. దాంట్లో మెయిల్ వచ్చేసి 26,270 మంది, ఫిమేల్ వచ్చేసి 26,630 మంది, అదర్స్ 8 ఓట్లు కలగడం జరిగింది. మొత్తం మనకు మొన్న వేసిన నామినేషన్లలో టోటల్ 234 మంది నామినేషన్లు వేయడము, దాంట్లో 47 నామినేషన్లు రిజెక్ట్ కావడం జరిగింది. మిగతా వ్యాలిడ్ నామినేషన్లు 177 నామినేషన్లు వ్యాలిడ్గా ఉన్నాయి. ఆ వేసిన నామినేషన్లలో బీజేపీ తరఫున 3, సిపిఐ తరఫున 1, సిపిఎం తరఫున 4, టీడీపీ తరఫున 34 నెంబర్స్, వైఎస్ఆర్సీపీ తరఫున 90 నెంబర్స్, ఇండిపెండెంట్ 44 మంది టోటల్ కలిపి మనకు వ్యాలిడ్ నామినేషన్లు ఉన్నాయి. దీనికి సంబంధించి పూర్తిగా మనం సమాచారం ఎవరెవరు నామినేషన్ చేసినారో వాళ్ళ పేర్లు కూడా బహిర్గతం చేయడం జరిగింది. ఈ ప్రాసెస్లో భాగంగా ఈ బద్దేరు మున్సిపాలిటీలో 35 వార్డులకు మనము ఫ్లయింగ్ స్క్వాడ్ని ఏర్పాటు చేయడం జరిగింది. 2 ఫ్లయింగ్ స్క్వాడ్లు, తర్వాత ఎస్ఎస్టీ టీము అంటే 4 బార్డర్లలో 4 టీములు పెట్టి వచ్చే ప్రతి వెహికల్ను కూడా అంటే మనకు కూడా కండక్ట్ ప్రకారము ఎవరు కూడా ఎటువంటి అనేది వస్తువులు తీసుకురావడం కానీ, తర్వాత డబ్బులు కానీ ఏమైనా ఇతర వస్తువులు కంపెనీ కోసం తీసుకురావడం వస్తువులను తనిఖీ చేసేదానికి 4 బార్డర్లలో సిద్ధోటం రోడ్డులో ఒక తనిఖీ కేంద్రము, మైదుపూర్ రోడ్డులో అలాగే మన బార్డర్ మున్సిపాలిటీ బార్డర్ కాడ ఒక తనిఖీ కేంద్రము, తర్వాత ఇక్కడ నెల్లూరు రోడ్డులో ఒక తనిఖీ కేంద్రము, కోరమాల నుంచి వచ్చిన ఒక తనిఖీ కేంద్రము, 4 తనిఖీ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత పట్టణంలో కూడా 2 ఫ్లయింగ్ స్క్వాడ్లు విధులుగా అంత లెక్క తిరుగుతున్నాయి. 24 అవర్స్ కూడా ఈ వర్క్ చేస్తున్నాయి. ఇంటర్లో ఇవి కాకుండా మొబైల్ టీంలో మళ్ళీ మొబైల్ టీము రెండు చేయడం జరిగింది. మొత్తము ప్రతి ఏరియాలో కూడా 24 అవర్స్ ఈ ఎలక్షన్ సంబంధించి మాకు కూడా కండక్ట్ ఎవరు కూడా అతిక్రమించకుండా ప్రతి ఈ ఏరియాలో కూడా తిరుగుతూ ఉన్నారు. దీంట్లో భాగంగా మనము ఈ మొత్తం 35 వద్దను 11 రూట్ ఆఫీసర్లు నియమించడం జరిగింది. దీనికి గాను ఉండే మొత్తం ఏ రూట్ ఎవరివరకైనా రాకపోవడం జరిగింది. ఈ మొత్తం ఎలక్షన్ ప్రాసెస్కి సంబంధించిన అన్ని మెటీరియల్ కానీ అన్నీ మనకు రావడం జరిగింది. బ్యాలెట్ బాక్సులు కూడా మనకు రిసీవ్ చేసుకోవడం జరిగింది. తర్వాత ఈ 3వ తేదీ ఎప్పుడైతే అయిపోతుందో, తర్వాత ఏ గుర్తు ఎవరికి కేటాయించడం, తర్వాత ఈ బ్యాలెట్ పేపర్ కూడా మనం ముద్రించడం జరుగుతుంది. ఈ విధంగా బద్దేరు మున్సిపాలిటీలో ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా, పబ్లిక్ కూడా ఎటువంటి అవాంఛనీయం లేకుండా, ఎక్కడ కూడా డబ్బులకు లోపల పోకుండా అందరూ కూడా నిస్వార్థంగా ఎవరైతే మంచి వ్యక్తులు ఉంటారో వాళ్ళకు ఓటు వేసి తమ ఓటు హక్కును వినియోగించుకోవాల్సిన మరి ఒక బాధ్యత చేస్తుంది.